హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మనలాంటి హర్రర్ లవర్స్కి అంకితం చేస్తున్నాను. వార్డెన్ రూమ్లో ఊరికే జస్ట్ ఫన్. ఈ స్టోరీ మా సీనియర్ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. సో ఈ స్టోరీని ఆమె మాటల్లోనే విందాం. సో గైస్, ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. నేను హాస్టల్లో ఉండేప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా నేను నా ఫ్రెండ్ అందరికంటే లాస్ట్ వచ్చామన్నమాట హాస్టల్కి. చివరిలో జాయిన్ అయ్యేసరికి రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఒక రూమ్ ఉంది కానీ ఆ రూమ్లో ఎవ్వరూ లేరు. ఆ రూమ్ చాలా బాగుంది, పెద్దగా టచ్డ్ బాత్రూము, ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి ప్లగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. మిగతా రూమ్స్కి అలా ఉండేవి కావు, కామన్ బాత్రూమ్స్ ఉండేవి వాటికి. కానీ మేము అనుకున్న ఇంత మంచి రూమ్ని ఎవ్వరూ జాయిన్ అవ్వకుండా ఇలానే ఉంది అనుకున్నాం. కానీ బాగుంది కదా రూమ్ అని చెప్పి నేను నా ఫ్రెండ్ దానిలోనే ఉన్నామన్నమాట. ఉండి ఒక అక్క, మా సీనియర్ అక్క అన్న దారుణ అక్క, ఏంటమ్మా ఆ రూమ్లో ఉన్నారు, ఆ రూమ్లో వద్దు, వచ్చేయండి, మా రూమ్లో ఖాళీ ఉంది, మీ ఇద్దరు మా రూమ్లో ఉండండి, ఆ రూమ్లో ఉండకండి అని చెప్పింది. మేమేమనుకున్నామంటే మమ్మల్ని ఖాళీ చేయించి అక్క వాళ్ళు వచ్చి ఆ రూమ్లో ఉండటానికి ప్లాన్ వేశారేమో అని చెప్పి, ఆహా వద్దక్క మేము ఈ రూమ్లోనే ఉంటాం అని చెప్పి మేము ఆ రూమ్లోనే ఉన్నాం నేను నా ఫ్రెండ్. ఒకరోజు మా ఫ్రెండ్స్ సునీత, మేరీ అని ఇద్దరు ఉన్నారు. మేరీ అనే అమ్మాయి బాగా ప్రేయర్ చేసింది అన్నమాట, చెన్నై అమ్మాయి. వాళ్ళిద్దరు వచ్చి పగలు మొత్తం ఆ మా రూమ్లో ఉండేవాళ్ళు హాలిడేస్ అప్పుడు, అలాగా సండేస్ సాటర్డేస్. నైట్ అవగానే వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకునేవాళ్ళు. నైట్ అయ్యేసరికి మేమిద్దరమే ఉండేవాళ్ళం రూమ్లో. ఒకరోజు పగలంతా మా రూమ్లో ఉంటారు, నైట్ వెళ్ళిపోతారు, నైట్ కూడా మా తోడు ఉండేటట్టయితే ఉండండి, లేకపోతే అసలు పగలు రావద్దు మా రూమ్కి అని చెప్పాను. చెప్తే సరే అని చెప్పి సునీత, మేరీ ఇద్దరు మాతో పాటు పడుకున్నారు. మేరీ ప్రేయర్ చేసుకుని బైబిల్ దిండు కింద పెట్టుకుని పడుకుంది, సునీత ఏమో మామూలుగా పడుకుంది. తెల్ల లేచి చూసేసరికి సునీత పాదం ముందు బొటన వేలు ఉంటుంది కదా, దానికి ఆ రంగులో లోతుగా ఏదో కురికినట్టు ఇట్లా గుంటపడినట్టు అనిపించింది. బ్లడ్ లేదేం లేదు, అలాగా హోల్ పడింది. మాకు భయం వేసి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ అమ్మన్నారు ఏదో ఎలుకో ఏదో కొరుకుంటుందిలో అమ్మ, అంత స్పృహ లేకుండా ఎలా నిద్రపోయారు అని చెప్పి టెట్వాక్ ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చి పంపించారు డాక్టర్ గారు. సరే ఇంటికి వచ్చేసాము. ఆ రోజు నుండి వాళ్ళిద్దరు పగలు కూడా మా రూమ్కి రావడం మానేశారు. ఇంకా సర్లే అని చెప్పి ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం నైట్ పడుకున్నాం అన్నమాట. పడుకుని నైట్ లోపల లాక్ చేసి పడుకుంటాం. నైట్ 12 వరకు మాట్లాడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకున్నాం ఇద్దరం. నా తల దగ్గర గజ్జల చుప్పుడు ఎట్లా అంటే చుట్టూ తిరుగుతున్నట్లు అనమాట, నా చుట్టూ తిరుగుతున్నట్లు మువ్వలు వేసుకొని దగ్గరలో అలా వినిపించేసరికి నాకు చాలా భయం వేసింది. దుప్పటి తీస్తే ఏమవుతుందని చెప్పి దుప్పటి ఫుల్గా కప్పుకొని కళ్ళు మూసుకొని అలానే పడుకున్నాను. చాలాసేపటి వరకు, ఒక 2-3 అవర్స్ వరకు అలానే వినపడింది. మరుసటి రోజు తెల్లవారిన తర్వాత నా ఫ్రెండ్కి చెప్పాను, ఇట్లా వినపడింది నాకు, మనం 12 వరకు మాట్లాడుకొని పడుకున్నాం కదా, అప్పటి వరకు సైలెంట్గా బాగానే ఉంది, అలా పడుకోగానే ఇలా వినిపించింది అని చెప్పగానే దానికి సేమ్ సిట్యుయేషన్ నాకు కూడాను, నా తల చుట్టూ వచ్చి ఎవరో తిరుగుతున్నట్టు అట్లా అనిపించింది, దుప్పటి తీస్తే ఏముంటుందో అని భయపడతానని చెప్పి దుప్పటి తీయకుండా అలానే గట్టిగా ముసుకేసుకొని పడుకున్నాను. ఇద్దరికి సేమ్ అనమాట, చాలాసేపు 2-3 అవర్స్ వినిపించింది. ఇంకా తర్వాత 8కి టిఫిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరుణ అక్క కనిపించింది. అక్క బాగా ప్రేయర్ చేసింది అనమాట. అక్క ఇలా నైట్ 12 వరకు మాట్లాడుతూ పడుకున్నాము, చాలాసేపు ఇలా గజ్జల సౌండ్ వినిపించింది అక్క అంటే, అక్క చెప్పింది, నేను ముందే చెప్పాను కదరా ఆ రూమ్లో ఉండకండి, మా రూమ్కి వచ్చేయండి, వద్దమ్మా అని చెప్పాను, మీరు భయపడతారని మ్యాటర్ చెప్పలేదంటే ఏమైంది అక్క చెప్పు, మేము ఉండంలే ఆ రూమ్లో, ఖాళీ చేసేస్తాము, వేరే రూమ్కి వెళ్తామని చెప్పి అడిగితే చెప్పింది, ఆ రూమ్లో వార్డెన్ గారు ఉండేవాళ్ళరా అంతకుముందు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అట, నాకు తెలియదు, మా సీనియర్స్ చెప్పారు. అయితే ఆకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోయారట. అయితే ఇంకా ఆమె ఆ రూమ్లో ఎవరైనా ఉండని, భయపెట్టి అలా తరిమేస్తుంది, ఎవరిని ఉండని ఇది ఆ రూమ్లో, దాదాపు 4-5 ఇయర్స్ లాక్ చేసి అలానే ఖాళీగా ఉంది రూము, ఎవరు జాయిన్ అవ్వలేదు, మీరు వచ్చారు, మీకు చెప్పాను నేను, ఇలా చెప్తే భయపడతారని వద్దురా వద్దురా అని చెప్పాను, మీరే నేను చెప్పినట్టు వినకుండా రూమ్లోనే ఉన్నారు, అందుకని ఆ రూమ్లో ఎవరు ఉండరమ్మా అని చెప్పింది. ఇంకా ఆ రోజు నుండి ఇంకా రూమ్ ఖాళీ చేసేసి అక్క వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాం. అది ఇప్పుడేమైందో మరి ఆ రూమ్ అలానే ఉంది, కానీ అమ్మాయిలు ఉంటున్నారో లేదో మాకైతే తెలియదు. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్.